కడప జిల్లా నందలూరు మండలంలో నూతన ఎస్ఐగా మైనుద్దీన్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. చెన్నమండం పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై నందలూరు మండలానికి రావడం జరిగిందని అన్నారు. నందలూరు మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ రూల్స్ తప్పనిసరిగా పాటించి కోవిడ్ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఇసుక అక్రమ రవాణా, మట్కా, గుట్కా లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెడతామని ఎస్ఐ మైనుద్దీన్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు మైనుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుని. అందులో పిఎస్ నందు 3/2/2022 జరిగిన రిపోర్ట్ చేసుకున్నాను. ప్రజలకు విన్నపడగా కరోనా సందర్భంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించుకొని కరోనాని నివారించడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. కరోనా వల్ల చాలా ఇబ్బందులు పాల్గొనాల్సి వస్తుంది, కాబట్టి అందరూ సహకరించి అందరూ పౌరులు బాధ్యత వహించి అందరికీ మాస్కులు ధరించే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా శాంతి భద్రత విషయంలో ఎలాంటిది సహించేది ఉండదు, అందరూ సహకరించాలి. అదేవిధంగా చెయ్యూరు నది ఉన్నది, ఇసుక అక్రమ రవాణాను ఇలాంటివి కాకుండా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.